मध्यप्रदेश इंदोर श्रीराम नवमी वेडुकल्लो विषादं चोटुचेसुकुंदि ఆలయంలోని బావిలో పడి 13 మంది దుర్మరణం పాలయ్యారు బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో బావి పైకప్పు కుప్పకూలడంతో 30 మందికి పైగా భక్తులు అందులో పడిపోయారు పాత బావిపై స్లాబ్ వేసి గదిగా వాడుతున్నారు ఆలయ నిర్వాహకులు ఈ ప్రమాదంలో 13 మంది భక్తులు చనిపోయారు బావి నుండి 19 మందిని సురక్షితంగా బయటకు తీశారు మృతుల్లో 10 మంది మహిళలు ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వాళ్ళను ఆసుపత్రికి తరలించారు యాభై అడుగుల లోతైన బావిలో భక్తులు పడిపోయారు ఇంకా బావిలో కొంతమంది ఉన్నారు భక్తుల్ని కాపాడడానికి అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు తాళ్ళు నిచ్చెనల సాయంతో భక్తులను బయటకు తీస్తున్నారు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన దృశ్యాలను మనం ఒకసారి చూడొచ్చు అది పాత బావి దాన్ని ఒక రూమ్ గా వాడుకుంటున్నారు స్లాబ్ వేసి అయితే ఇదే ఈ స్లాబ్ మీద నుంచే 30 మంది భక్తులు బావిలో పడిపోయారు ఇందులో 13 మంది మృతి చెందారు అందులో 10 మంది మహిళలు ఉన్నారు ఒక మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు మృతుల కుటుంబాలకు 5 లక్షల చెప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గాయపడ్డ వాళ్ళకు 50,000 రూపాయల సాయం అందిస్తారు క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స అందిస్తామని సీఎం తెలిపారు ఈ దుర్భాగ్యపూర్ణ ఘటనా మే జిని హం బచా నహీ పాయె ఉన్ సబ్ పరివారో కే సాథ్ సర్కార్ పూరి సంవేదనశీలతా కే సాథ్ ఖడీ హై హం जो हमारे भाई बहन नहीं रहे उनके परिवारों को 5 लाख रुपए की राशि राहत की राशि देंगे जो घायल हैं उनको 50,000 रुपया हम अलग से दे रहे हैं संपूर्ण इलाज की व्यवस्था निःशुल्क अलग से की जाएगी और भी अगर उपाय करने की आवश्यकता होगी तो हम करेंगे दुख की इस घड़ी में हम पीड़ित परिवारों के साथ हैं ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం మా ప్రతినిధి మహాత్మా అందించడానికి సిద్ధంగా ఉన్నారు మహాత్మా శ్రీరామ నవమి సందర్భంగా భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ఇండోర్లోని బేలేశ్వర్ మహాదేవ్ మందిరంలో ఒక్కసారిగా ఈ భక్తుల రద్దీ పెరిగిపోయింది అయితే ఆ మందిరంలో ఒక దిగుడు బావి మెట్ల బావి పురాతన కాలం నాటి బావి ఉంది ఆ బావి మీద ఒక పైకప్పు లాగా వేసి దాని మీదనే భక్తులు ఉన్నారు ఆ పైకప్పు మీద ఉన్న భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోవడంతో అది పురాతనమైన పైకప్పు కూడా కావడంతో ఒక్కసారిగా ఆ పైకప్పు కూలిపోయి బావిలోకి 30 మంది వరకు భక్తులు పడిపోయారు ఆ పడిపోయిన వారిలో 11 మంది అక్కడికక్కడే చనిపోగా 11 మృతదేహాలను వెలికి తీసినట్లు రెస్క్యూ సిబ్బంది అక్కడ అధికారులు ధృవీకరించారు మరొక 19 మందిని రెస్క్యూ చేసినప్పటికీ ఆ రెస్క్యూ చేసి ఆసుపత్రికి తరలించిన తర్వాత వారిలో ఆ 19 మందిలో ఇద్దరు ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారని చెప్పి తెలిసింది దీంతో మొత్తంగా ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 13కి చేరుకుంది అలాగే గాయపడ్డ వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పి తెలుస్తోంది చనిపోయిన వారిలో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు అందులో దాదాపు 11 మంది మహిళలు ఉన్నట్లుగా అధికార వర్గాలు చెప్తున్నారు ఈ దుర్ఘటన పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేయడంతో పాటు అక్కడ అధికార యంత్రాంగాన్ని సహాయ చర్యలతో పాటుగా గాయపడ్డ వారికి వీలైనంత
మెరుగైన వైద్యాన్ని అందించాలి, ఆ వైద్యానికి అయ్యే ఖర్చులంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందంటూ ఆయన ప్రకటించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ దుర్ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సహాయ చర్యలు సహాయం అందజేయాలని, అలాగే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కూడా ఆయన కోరారు. మొత్తంగా ఇంకా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. రెస్క్యూ చేసిన 19 మందిలో 17 మందికి ఇప్పటికీ వైద్యం అందుతోంది. రైట్ మహాత్మా.